హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెన్నెల స్వీట్ హోమ్ అందరూ ఎలా ఉన్నారండి ఇవాళ మీరు ఎప్పుడు తినని మంచి రుచితో ఒక వడలు ప్రిపేర్ చేస్తున్నానండి ఎంత టేస్టీగా ఉంటాయంటే మీరైతే ఎప్పుడు టేస్ట్ చేస్తుండ్రండి ఈ వడలు అంత బాగుంటాయి టేస్ట్ ఇది జస్ట్ ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి అలాగే టెన్ డేస్ కూడా నిలువు ఉంటాయండి అంత బాగుంటాయి క్రిస్పీగా మీరు ఒక్కసారి టేస్ట్ చేస్తారంటే తెలుస్తుందండి మీరు ఎప్పుడు టేస్ట్ చేయని ఇంత మంచి టేస్ట్ని మనం ఎప్పుడు మిస్ అయిపోయామా అనుకుంటారండి అంత బాగుంటాయి ఈ సైడ్ డిష్గా తీసుకోవచ్చు అలాగే ఈవినింగ్ స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు అది జస్ట్ ఐదు నిమిషాలు ప్రిపేర్ అండి అంత సింపుల్ ప్రాసెస్ అయితే మరి ఎందుకండి ఇవి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా ఫస్ట్ ఒక బౌల్లోకి బియ్య పిండి తీసుకోవాలండి ఒక కప్పు అలాగే ఒక కప్పు మైదా తీసుకోవాలి ఇవి జల్లించి తీసుకోవాలి అలాగే శనగపిండి కాలు కప్పు తీసుకోవాలండి ఇది కూడా జల్లించి తీసుకోవాలి అలాగే ఒక ఆనియన్ పెద్ద ఆనియన్ సన్నగా ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి పచ్చని పప్పు ఒక టేబుల్ స్పూన్ నానబెట్టి ఇలా వేసుకోవాలండి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఇది పల్లీలు పౌడర్ అండి పల్లీలు ఫ్రై చేసుకొని కాస్త బరగ్గా మిక్సీ చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ తీసుకోవాలి అలాగే వెల్లుల్లి కూడా ఒక ఐదు ఆరు ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే తగినన్ని పచ్చిమిరక్కలు కూడా యాడ్ చేసుకోవాలండి ఇది చిల్లీ ఫ్లిక్స్ అండి ఇది కూడా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర చిల్లీ ఫ్లిక్స్ లేనట్టయితే సన్న కట్ చేసుకుని ఎండిమిరపలు యాడ్ చేసుకోవచ్చు అండి అలాగే కొత్తిమీర కరివేపాకు కూడా శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి దీనికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇదంతా స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇంట్లోనే ఉండే ఐటమ్స్తో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు జస్ట్ ఐదు నిమిషాలే ప్రిపేర్ చేసేయచ్చండి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్నాం కదండి ఇందులో కాస్త వేడి నూనె వేసుకోవాలి ఒక మూడు టేబుల్ స్పూన్లు బాగా వేడి చేసుకొని ఆయిల్ ఇందులో వేసుకోవాలండి అప్పుడు క్రిస్పీగా వస్తాయి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి వేడిగా ఉంటుంది కదా ఆయిల్ కాబట్టి స్పూన్తో మిక్స్ చేసుకొని కాస్త చల్లగా అయిన తర్వాత చేత్ అంతా బాగా ఇది మిక్స్ చేసుకోవాలండి పిండికి ఆయిల్ పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకొని ఇందులో తగినంత వాటర్ యాడ్ చేసుకొని మనం చపాతి ముద్దలాగా చేసుకోవాలి చూడండి ఇలా చపాతి ముద్దలాగా చేసుకోవాలండి మనం పిండి నానబెట్టిన అవసరం కూడా లేదు చూడండి ఇలా సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది ఇప్పుడు చేతికి కాస్త ఆయిల్ అప్లై చేసుకొని మనకి ఏ సైజులో వడలు కావాలో ఆ సైజులో ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి ఇలా అరచేతి మీద పెట్టుకొని ఇలా వడల్లాగా ఒత్తుకోవాలండి పల్చగా ఒత్తుకోవచ్చు బాగా వస్తాయి చక్కగా మీరు కావాలంటే కవర్ మీద కూడా ఇవి వడల్లాగా చేసుకోవచ్చండి చూడండి బాగా క్రాక్స్ లేకుండా సైడ్లంతా కూడా చక్కగా వస్తుంది చూసారా చక్కగా ఉందో చూసారా ఎంత చక్కగా ఉందండి అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి ఇది ఈవినింగ్ స్నాక్స్గా తీసుకోవచ్చు అలాగే మామూలుగా మనము లంచ్లో కూడా సైడ్ డిష్ కూడా తీసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి టేస్ట్ అవుతే మీరు ఎప్పుడు టేస్ట్ చేసి ఉంటారు అంత బాగుంటాయి సింపుల్ ప్రాసెస్ అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు ఫస్ట్ టైం వంట చేసేవాళ్ళు కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి చూడండి అన్నీ ప్రిపేర్ అయిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలండి బాగా ఆయిల్ హీట్ ఎక్కాలి బాగా హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి ఇప్పుడు ఒక్కొక్కటి నెమ్మదిగా వడలు వేసేసుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం ఫ్రై చేసుకోవాలండి ఇది కాసేపు కదపకుండా అలాగే వదిలేసేయాలి ఒక నిమిషం పాటు చూడండి ఇప్పుడు బాగా పైకి వచ్చాయి కదా కాస్త కలర్ వచ్చిన తర్వాత ఇవి నెమ్మదిగా తిప్పుకోవాలి చూడండి ఈ కలర్ వచ్చిన తర్వాత ఒక్కొక్కటి తిప్పుకోవాలండి ఈ ఫ్రై అవడానికి మనకు మినిమం అంటే ఒక ఫోర్ మినిట్స్ అన్న పడుతుందండి మంచి గోల్డెన్ కలర్ వచ్చిన ఫ్రై చేసుకోవాలి చూడండి మంచి కలర్ వచ్చేసాయి చాలా క్రిస్పీగా ఉంటాయండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది అస్సలు మిస్ చేయకండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు చాలా నచ్చుతుంది మీకే కాదండి మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా మెచ్చుకుంటారు మిమ్మల్ని అంత టేస్టీగా ఉంటాయి ఇవన్నీ టిష్యూ పేపర్ మీద తీసేసుకోవాలి ఆయిల్ అయితే ఎక్కువ పీల్చుకోదండి కానీ కాస్త ఎక్సెస్ ఆయిల్ ఉంటే కూడా పోయేస్తుంది కాబట్టి టిష్యూ పేపర్ మీద వేసుకుంటే బెటర్ అండి అన్నీ ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామండి చూడండి జస్ట్ ఐదు నిమిషాల్లో చాలా క్రిస్పీగా టేస్టీగా రెడీ అయిపోయాయండి మనం ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే చాలా టేస్టీగా చేసుకొని ఒక టెన్ డేస్ కూడా నిలువ ఉంచుకోవచ్చు కాస్త చల్లగా అయిన తర్వాత మీరు బాక్స్లో ఉంచుకొని టెన్ డేస్ కూడా నిలువు ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చిందండి అయితే తప్పకుండా ట్రై చేసి నాకు ఎలాగొచ్చాయో కామెంట్ చేయండి అలాగే సింపుల్ టేస్టీ వడ రెసిపీని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రుచితో మీ ముందు ఉంటుంది మీ వెన్నెల స్వీట్ హోమ్